హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ హలీం ఎలా చేయాలో చూద్దాం. యూజువల్గా వెజ్ హలీం అంటే అందరూ సోయా ఇంకా గోధుమ రవ్వతో చేస్తారు. నేను మిల్లెట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి కాబూలీ చనా, గోధుమలు, తెల్లజొన్నలు. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని 8 to 10 hours నానబెట్టుకోవాలి. ఇంకా బగారా ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, ఇలాయచి, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, నూనె లేదా నెయ్యి, గరం మసాలా, ఉల్లిపాయ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. తెల్లజొన్నలు ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటాయండి, కాబట్టి ముందుగా కుక్కర్లో ఒక తెల్లజొన్నలు మాత్రమే వేసుకొని 5 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 whistles వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి అందులోనే ముందుగా మనం నానబెట్టుకున్న గోధుమలు ఉన్నాయి కదా, ఆ గోధుమలు, కాబూలీ చనా, 5-6 పచ్చిమిర్చి, ఉప్పు, ఇంకా కొన్ని నీళ్లు కూడా పోసి 7 to 8 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. గోధుమలు జొన్నలు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి, కాబట్టి కంపల్సరీ 7 to 8 whistles వచ్చే వరకు ఉడికించుకోండి. నాకు ఇలా ఉడకడానికి 8 whistles వచ్చే వరకు ఉంచాను నేను. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా వేసుకోండి. అందులో హోల్ గరం మసాలా, ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధుమలు జొన్నలు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. మీకు ఈ పేస్ట్ వేశాక కన్సిస్టెన్సీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 cup వాటర్ పోసి కలిపాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఉప్పు మనం ఉడికేటప్పుడు కూడా వేసుకున్నామండి కాబట్టి చూసుకొని వేయాలి. ఇంకా ఇందులో 1 spoon గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇష్టం ఉంటే నిమ్మకాయ రసం కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పై ఇంకా కొంచెం నెయ్యి వేసి మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మిల్లెట్ హలీం రెడీ అవుతుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్దీ కూడా, చిన్నపిల్లలు కూడా తినొచ్చు, బేబీ ఫుడ్ లాగా కూడా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.